హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బాట్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉండేటటువంటి కాలేజీలకు ఈ బాట్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు యూజ్ అవ్వడం జరుగుతుంది కేవలం కొన్ని ప్రత్యేక అటానమస్ కాలేజీలకు మటుకు ఇవి అంతగా యూజ్ కావు మీరు సపరేట్గా మీ కాలేజీలో ఇచ్చినటువంటి నోట్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్లను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ చదవడానికి ప్రయత్నం చేస్తా ప్లాస్మా త్వచం యొక్క అతి సూక్ష్మ నిర్మాణం వివరించండి అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్షేకరణ విభజన ప్రాముఖ్యత తెలపండి మియోసిస్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి స్వతంత్ర వ్యూహన సిద్ధాంతంను వివరించండి లా ఆఫ్ ఇండిఫెండెంట్ అసోట్మెంట్ అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్రోమోజోముల్ ఉత్పరివర్తనాల గురించి తెలపండి క్రోమోజోముల్ అబడేషన్స్ అట్లాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మైక్రో మినరల్ న్యూట్రియట్స్ అండ్ దేర్ డిఫిషియన్సీ అనే క్వశ్చన్ స్థూల మూలకాల ఆవశ్యకత మరియు లోపములను తెలపండి అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎంజైమ్ల చర్యాశీలతను ప్రభావితం చేసే వివిధ రకాల కారకాలను గురించి వివరించండి అట్లాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సీత్రి సైకిల్ని అంటే త్రీ వలయాన్ని వివరించండి ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి నత్రజని స్థాపన విధానంను వివరించండి బయాలజికల్ ఆక్సిజన్ ఫిక్సేషన్ అట్లాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసి డిఎన్ఏ ప్లాస్టిక్కి సంబంధించి క్వశ్చన్ అట్లాగే యుగ్మ వికల్పముకు సంబంధించినటువంటి క్వశ్చన్ ద్రవాభిసరణం ఓస్మోసిస్కు సంబంధించినటువంటి క్వశ్చన్ హిల్ చర్యకు సంబంధించి హిల్ రియాక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ పది క్వశ్చన్లకి వెళ్ళి ఖచ్చితంగా మీరు పాస్ కావడానికి ఒకటి లేదా రెండు నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఈ క్వశ్చన్లను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ అన్ని వెంకటరములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్